सर सामाजिक वेतगा पलमनेरु नियोजकवर्गानिकी करोना टाइम लो मीरु प्रति ఒక్క ప్రజలకి సుపరిచితురు करोना टाइम लो प्रति ఒక్కరికీ కూడా మీరు ఆనందయ్య ఆయుర్వేద మందును అందజేశారు అలానే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు దానిపైన మీ సమాధానం సార్ సార్ ముందుగా మీ అందరికీ నమస్కారం సార్ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నానన్నప్పుడు రాజకీయంగా 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఉంది సార్ రాజకీయ లబ్ధి కోసం అంటే అప్రై చేసుకో సార్ ఈ టైం లో కరోనా టైం లో ఎందుకు రావాల్సి పడుతుంది ప్రజల్లోకి నేను రోడ్డు మీద ఎందుకు రావాల్సి ఉంది దానికి ఒక మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా సార్ కరోనా టైం లో ఏ ఒక నాయకులు గాని ఇప్పుడే నాయకులు గాని ముందు ఉన్న ఎక్స్ నాయకులు గాని పట్టించుకోకుండా ఉంటే ఆ టైం లో మన పలమనేరు నియోజకవర్గానికి గాలికి వదిలేయకుండా నాకు ఆ ఒక మందు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మందు తెచ్చి పల్మే నియోజకవర్గంలో చాలా మంది చనిపోతున్నారని నా దృష్టికి వస్తే నేను కూడా ఇంట్లో కూర్చుంటే అందరూ మరి ఇంట్లో కూర్చుంటే నాకు నచ్చకుండా ప్రజలకు ఏదో చేయాలా ఈ కరోనా టైం లో ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆనంద గారికి వెళ్లి ఆయన కాలా వేళ మీద పడి ఆనంద గారి మందు తీసుకొచ్చి దాదాపు ఫస్ట్ మొదట విడతలో దాదాపు 10,000 మందికి ఇచ్చాను అలాగే రెండో విడత మూడో విడత దాదాపు 36,000 మందికి కరోనా మందు పలమనేరు నియోజకవర్గం 5 మండలాలకు అందరికి ఇచ్చాను ఎందుకు ఆ విధంగా నేను నా భార్య బిడ్డలు కూడా వదిలేసి ఎందుకు నేను రోడ్డు మీద రావాల్సిందంటే ఏ ఒక కరోనా పేషెంట్ కూడా ఇక మరణించకూడదని ఉద్దేశం సంకల్పంతో దృఢమైన సంకల్పంతో ఆ మందు తెచ్చి అందరికి పంచడం జరిగింది సార్ అంతేగాని దీంట్లో రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం సార్ సార్ రాజకీయ నాయకులు కూడా కొంతమంది సార్ గణేష్ యాదవ్ అనే సామాజికవేత్త సార్ మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు సార్ ప్రజలు కూడా అనుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం సార్ సార్ ప్రజలు అనుకుంటున్నారు లేదు కానీ రాజకీయ నాయకులు అనుకుంటున్నారు సార్ రాజకీయ నాయకులు అనుకుంటున్నారు కాబట్టి నాకు అనేక అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నా మొదటి కర్తవ్యం ప్రజా సేవ చేయడం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలకు కావాల్సింది తీర్చడం వాళ్ళ హాస్పిటల్ ఏమి విద్య అయితేమి వైద్య అయితేమి ఆరోగ్యం అయితేముంది ఏమైతే వాళ్ళ ప్రజలు సమస్య ఉందో ఆ సమస్యలు తీర్చడం అదేవిధంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అనేక అడ్డంకులు నాకు ఎందుకు వీళ్ళంతా రాజకీయ నాయకులుగా క్రియేట్ చేస్తున్నారంటే గణేష్ ఏమన్నా ముందు ముందు రాజకీయాలకు వస్తాడా మాకేమన్నా అడ్డంకి అవుతాడా మాకేమన్నా అడ్డు అవుతారని నాయకులు అనుకుంటున్నారు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా రాజకీయం వస్తానో లేదో పక్కన పెడితే నేనైతే ప్రజాసేవలో ముందుంటాను ఏ నాయకుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి చేయలేని కార్యక్రమాలు ఇక ముందు కూడా నేను ఈ 5 మండలాల్లో పలమనేరు నియోజకవర్గం 5 మండలాల్లో చేయబోతున్నాను ఫస్ట్ ప్రజలకు వెళ్తున్నాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ప్రజలు ఏ విధంగా నువ్వు రాజకీయంగా రావాలంటే ఆ రోజు ఇంకా దాదాపు 2.5 ఇయర్స్ ఉంది ఆ రోజు రాజకీయంలో వద్దామా వద్దా అనేది అందరూ మా యొక్క స్నేహితులు కానీ ప్రజలు కానీ ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ అంటే రాజకీయం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు సార్ సేవ అనేది నాకు ఇంపార్టెంట్ సార్